ఒక మనిషి కన్ను బరువెంతో మీకు తెలుసా ఫ్రెండ్స్? మీకైతే సింహాల గురించి ఈ ఫ్యాక్ట్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉండదు. బ్లూ వేల్ నాలుగు బరువు ఎంత ఉంటుందో మీకు తెలుసా? మన లోకంలో అన్నిటికంటే ఎక్కువగా చూసే ఆట పేరేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? మీరు ఇప్పుడు ఫోటోలో చూసే వాటిని పక్షులు అనుకోవచ్చు, కానీ ఇవైతే పక్షులైతే కాదు. మన లోకంలో అన్నిటికంటే కాస్ట్లీస్ట్ ఎలిమెంట్ ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? చీమలు. మన లోకంలో ఒకే ఒక్క దేశంలో ఉండవు, ఆ దేశం ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? చైనా వరల్డ్ వార్లో ఒక ట్రిక్ అయితే వాడింది, అదేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోవడానికి వీడియోనైతే స్టార్ట్ చేద్దాము. మీకు తెలుసా ఒక మనిషి యొక్క కన్ను బరువు 7.5 grams ఉంటుంది, అంటే 7.5 grams ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మీకు తెలుసా ఫ్రెండ్స్ మన భూమి మీద ఉన్న మొత్తం సింహాలు కంటే సింహాలు యొక్క స్టాచ్యూస్ అంటే సింహాల యొక్క విగ్రహాలే ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మీరు ఇప్పుడు ఫోటోలో చూసిన దాన్ని ఏమంటారో మీకు తెలుసా ఫ్రెండ్స్? వీటినే గోష్ షాక్స్ అని పిలుస్తారు. గోష్ షాక్స్ గోష్ట్లానే ఉంటాయి. ఈ షార్క్ యొక్క ఫుడ్ అయితే మోలకస్, ఇంకా షెల్ ఫిష్. ఈ షార్క్ 4 kgs దాకా ఉంటుంది, ఇంకా 15 years దాకా అయితే బతుకుద్ది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మనందరికీ మన ఎర్త్లో ఉన్న అతిపెద్ద జంతువు బ్లూ వేల్ అని అయితే తెలుసు, కానీ మీకు బ్లూ వేల్ యొక్క టంగ్ వెయిట్ అంటే బ్లూ వేల్ యొక్క నాలుక బరువు ఎంత ఉంటుందో తెలుసా ఫ్రెండ్స్? బ్లూ వేల్ యొక్క టంగ్ వెయిట్ 2449 kgs ఉంటుంది, అంటే 2449 kgs ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు తెలుసా ఫ్రెండ్స్ ఒక బనానాలో 70% వాటర్ ఉంటుంది, అంటే 70% నీళ్ళు ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6, మనుషులు ఎక్కువగా చూసే గేమ్ పేరేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? అదే సాకర్. ఈ గేమ్నైతే ఆల్మోస్ట్ 3.5 billion పీపుల్ అయితే చూస్తారు, అంటే 3.5 billion పీపుల్ అయితే సాకర్ ఆటని అయితే చూస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు తెలుసా అన్నిటికంటే ఖరీదైన ఎలిమెంట్ ఏంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? అన్నిటికంటే ఖరీదైన ఎలిమెంట్ ఫ్రాన్సియం. దీని 1 gram అయితే $1 billion అయితే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8, మీకు తెలుసా ఫ్రెండ్స్ మన ఎర్త్లో అయితే ఒక దేశంలో చీమలు అనేవి ఉండవు, ఆ దేశం పేరేంటో మీకు తెలుసా ఫ్రెండ్స్? ఆ దేశమే గ్రీన్లాండ్. గ్రీన్లాండ్ అనే దేశంలో అయితే చీమలు అనేవే ఉండవు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మనందరికీ అయితే తెలుసు మనం తినే లేస్ ప్యాకెట్స్లో, చిప్స్ ప్యాకెట్స్లో ఎక్కువగా గాలి ఉంటుందని. ఆ గాలి ఏం గాలో మీకు తెలుసా ఫ్రెండ్స్? అదే నైట్రోజన్. ఇలా ఎక్కువగా నైట్రోజన్ ఎందుకు పెడతారంటే మన చిప్స్లోకి బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా అలా ఎక్కువ గాలిని అయితే ఉంచుతారు. ఇలా ప్యాకెట్స్లోకి నైట్రోజన్ని పెట్టడం అయితే మ్యాప్ అని కూడా పిలుస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 10, మీకు తెలుసా ఫ్రెండ్స్ 2వ ప్రపంచ యుద్ధంలో అంటే World War II అయితే జపాన్ వాళ్ళైతే కోకోనట్స్లో అంటే కొబ్బరికాయల్లో పేలుడు పదార్థాలని పెట్టేవాళ్ళంట. అంటే కోకోనట్స్లో అయితే గ్రెనేడ్స్ లేదా బాంబ్స్ని అయితే పెట్టి శత్రువుల మీదకి విసిరేవారంట. ఫ్యాక్ట్ నెంబర్ 11, మన లోకంలో అందరికంటే ఎక్కువ కారాలు తినేది మెక్సికో దేశంలో. ఎంతంటే ఆఖరికి అక్కడ స్వీట్స్లో కూడా కారాలని వేసుకుంటారంట. ఫ్యాక్ట్ నెంబర్ 12, మీకు తెలుసా ఫ్రెండ్స్ మన ప్రపంచవ్యాప్తంగా 90% వజ్రాలని మన భారతదేశం నుంచే పంపిస్తారు, అంటే 90% జ్యువెల్స్ని మన ఇండియాలోంచే ఎక్స్పోర్ట్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 13, మీరైతే ఇప్పుడు చూసే వాటిని అయితే మీరు చూసి పక్షులు అని అనుకుని ఉండొచ్చు, కానీ ఇవైతే పక్షులైతే కాదు, ఇవైతే కొన్ని పూలు. వీటి పేర్లు అయితే యులేనా మగ్నోలియా. మీరు ఈ వీడియోని ఎండింగ్ దాకా చూసినట్లయితే మీకు ఈ వీడియో అయితే ఖచ్చితంగా నచ్చుంటుంది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి ఉంచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.